ఉదయం లేవగానే మనం ఎదురు చూసేది పాల ప్యాకెట్ల కోసమే. ఈ కలికాలం అనే కన్నా కూడాను కరోనా కాలంలో ప్రతి దాంట్లో మనం ఎంతో పకడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా ఉంటూ క్రిములను మన దగ్గరికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం కదా, ఈ పాల ప్యాకెట్ల విషయంలో కూడా మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్నే పాల ప్యాకెట్లు ఇంటి ముందు పడేసిపోతుంటారు, వాటిని నేరుగా ఇంట్లో తీసుకొచ్చేసి మామూలుగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటాం. కానీ ఇప్పుడు అలా చేయడానికి వీల్లేరు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కరోనా క్రిములు హలో అంటాయి. కాబట్టి ఇలా చేద్దాం, ఒక పాత్ర నిండా మనం ఎన్ని పాల ప్యాకెట్లు తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఒక పాత్రను తీసుకుని ఇలా నీరు నింపి ఇందులో మనము డెటాల్ కానీ సావ్లాన్ కానీ వేద్దాం. నేనైతే గత కొన్ని రోజులుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాను, మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. డెటాల్ కానీ సావ్లాన్ కానీ క్రిములని చంపేస్తాయి కాబట్టి అవి మంచిగా చేస్తాయి అని అనుకుంటున్నాను నేను. ఇలా రెండు మూతల డెటాల్ కానీ సావ్లాన్ కానీ కలుపుకొని ఆ పాత్రని తీసుకెళ్ళి ఇంటి ముందు పాల ప్యాకెట్లు వేసే చోట పెడితే వాళ్ళు పాల ప్యాకెట్లని పక్కనో కిందనో కాకుండా ఈ మిశ్రమంలో వేసి వెళ్తారు. అప్పుడు వాటిని మనం అలాగే భద్రంగా లోపలికి తీసుకొచ్చేసి అదే డెటాల్లో బాగా కడిగేసి ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని, ఒక్కసారి కాదు ఒకటికి నాలుగు సార్లు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో కెమికల్ కలిపాం కదా, ఈ డెటాల్ వాటర్కి సంబంధించిన ఈ కెమికల్ అంతా పోయే రకంగా ఒక నాలుగైదు సార్లు పాల ప్యాకెట్లను శుభ్రంగా కడిగేసి అవి ఫ్రెష్గా అయినాయి, డెటాల్ వాసన రావట్లేదు అని మీకు అనిపించిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా తీసుకెళ్ళేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈరోజు మనం చేయబోతున్న ఒక హెల్దీ డ్రింక్ సొంత కాఫీ ఎలా చేయాలో చెప్తాను. స్టవ్ వెలిగించి పాల గిన్నె పెట్టి పాలు బాగా మరిగించండి. ఇదివరకు ఎట్లాగా ఒక్క పొంగు రాగానే తీసేయడం కాదు, బాగా మరిగించండి. ఇదిగోండి ఈనాడు మనం చేయబోతున్న శొంఠి కాఫీలో ముఖ్యమైన ఐటెం శొంఠి. ఈ శొంఠిని అల్లం పచ్చిగా ఉన్నప్పుడు దానికి సున్నం రాసి ఎండబెడితే శొంఠి అవుతుందని మనందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను. అయితే ఈ శొంఠి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చాలా చాలా అవసరం. ఈ శొంఠికి ఆరోగ్య లక్షణాలు చాలా ఉన్నాయి, దీనికి సంబంధించి మనం ఇంకొక ఎపిసోడ్ సపరేట్గా చేద్దాము. ఇప్పుడు మనకు పనికొచ్చే అవసరం ఏంటంటే గొంతు నొప్పి, జలుబు, గొంతులో గస, దగ్గు ఇలాంటి వాటన్నింటినీ నియంత్రించే శక్తి శొంఠికి ఉందని మన పూర్వీకులు ఏనాటి నుంచో చెప్తున్నారు. శొంఠి పొడిని మనమే స్వయంగా తయారు చేసుకోవడం మంచిది, శొంఠి కొమ్ముల్ని నేతిలో వేయించి గ్రైండ్ చేసుకోవడమే. రెండవ ఐటెం తాటిబెల్లం. తాటిబెల్లం దొరకకపోతే ఆర్గానిక్ బెల్లం అంటున్నారు కదా, అంటే రసాయనాలు వాడకుండా చేసేది, అలాంటి బెల్లం మంచిది. బెల్లానికి కూడా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి, అంతేకాకుండా తీయగా మంచి టేస్ట్ ఇస్తుంది కూడా. శొంఠి బెల్లం తర్వాత ముఖ్యంగా కావాల్సింది పసుపు. ఈ పసుపు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కల్తీలు జరుగుతుంటాయి. నమ్మకమైన బ్రాండ్ అయితేనే వాడండి, లేదా పసుపు కొమ్ములు తీసుకొచ్చేసి చక్కగా గ్రైండ్ చేసి మంచి స్వచ్ఛమైన పసుపుని మనం తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక కప్పు శొంఠి కాఫీ తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ శొంఠి పొడి తీసుకుందాం. చూసారా ఫ్రెష్గా శొంఠి పొడి మనం తయారు చేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ప్రశాంతంగా నమ్మకంగా ఉంటుంది ఇందులో ఏం కల్తీ లేదు అని. ఇప్పుడు కప్పు నిండా వేడి వేడి పాలను పోయండి. చల్లారిన పాలు కాకుండా వేడివేడి పాలు పోయడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది, గొంతు కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు పసుపు పొడి, శొంఠి పొడి, పాలు మొత్తం కలిసేలాగా కలుపుకుంటే చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్గా పచ్చగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులో మనము తీయగా ఉండటానికి ప్లస్ ఔషధ గుణాలు కూడా ఉన్న తాటి బెల్లం లేదా రసాయన రహిత బెల్లాన్ని కలుపుదాం. ఈ బెల్లం బాగా కలిసేలాగా, పాలు మొత్తం కలిసేలాగా కలపండి. ఓకే కలిసింది. ఇప్పుడు మంచి టేస్టీ హెల్దీ శొంఠి కాఫీ రెడీ. ప్రతిరోజు పొద్దునే టీలు కాఫీలు మానేసి ఫస్ట్ ఇది తాగండి, ఒక గంట అయ్యాక మళ్ళీ అప్పట్లాగా మీరు కాఫీలు టీలు తాగచ్చు. ఏమంటారు? ఇంకొక చిన్న మాట, మనము గిన్నెలో ఒక 3 or 4 గ్లాసెస్ వాటర్ని బాగా బాయిల్ చేసి ఆ నీళ్ళని ఫ్లాస్క్లో, అంటే చిన్న ఫ్లాస్క్ అయితే 2 గ్లాసెస్ వరకు పడుతుంది, పెద్దదైతే మాత్రం 3 to 3.5 వరకు కూడా పట్టచ్చు. ఇలా
బాయిల్డ్ వాటర్ని బాగా పొగలుగక్కి నీళ్ళని మనం ఫ్లాస్క్లో దాచుకుని అరగంటకు ఒకసారి లేదా గంటకు ఒకసారి గ్లాస్లో హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ అలా తాగుతూ ఉంటే థ్రోట్ క్లియర్ అవడమే కాకుండా గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా పోయే అవకాశం చాలా ఉంది. ఫ్లాస్క్ లేకపోయినా పర్వాలేదు, మీకు ఓపుకుంటే ఎప్పుడు వాటర్ అప్పుడు వేడి చేసుకుని తాగినా ఇంకా మంచిది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటేనే ఈ సొంటి కాఫీ తాగాలి అని లేదండి, లేకపోయినా కూడాను ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకపోయినా కూడాను ఈ హెల్దీ కాఫీ సొంటి కాఫీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఒక హ్యాబిట్గా చేసుకోండి.